టీఆర్ఎస్ గెలుపు సంబరాలపై ప్రతిపక్షాలు నీళ్లు చల్లుతున్నాయి పదివేలకు పైచలకు మెజార్టీతో గెలిచినా అది కూడా ఓ గెలిపేనా అంటూ కారు పార్టీని ఈసరించి పడేస్తున్నాయి కమ్యూనిస్టుల అండదండలు లేకపోతే కమలం దెబ్బకు కారు పంక్చర్ అయ్యేదంటూ విమర్శిస్తున్నాయి మునుగోడు విక్టరీ సెలబ్రేషన్స్ టీఆర్ఎస్ పార్టీని సంతోషంలో ముంచి తేల్చడం లేదు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన మెజార్టీతో గెలిచిన ప్రతిపక్షాలు ఆ గెలుపును టీఆర్ఎస్ ఖాతాలో లెక్కగట్టడం లేదు వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందని బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు ఎనిమిదేళ్లుగా సిపిఎం సిపిఐ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులను మచ్చిక చేసుకుని పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మంత్రులు ఎమ్మెల్యేలు మోహరించినా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవలేదని ఈటెల ఎద్దేవా చేశారు చివరకు కమ్యూనిస్టుల ఓట్లతో టిఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బొటాబోటి మెజార్టీతో గెలిచిందని ఈటెల విమర్శించారు టిఆర్ఎస్ పార్టీకి శ్రీరామ శ్రీరామరక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ఎంఎం పార్టీ శ్రీరామరక్ష ఇక్కడ కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ దాంట్లో పనిచేస్తున్న పోలీస్ ఆయన దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు శ్రీరామరాజు తప్ప ప్రజలు నిజంగా ఒక మాట అంటున్నాను ఒక అధికార పార్టీ వ్యవస్థ ఉండగా నువ్వు ఒక్కటే చెప్పిన గుర్తుపెట్టుకోండి వంద మంది గ్రామాలకు గ్రామాలకుంటేనే కేసీఆర్ ఓడిపోయినట్లెక్క మునుగోడులో టిఆర్ఎస్ విజయంలో తమ వాటా ఉందని కమ్యూనిస్టులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడిన గడ్డ మునుగోడుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు మరొకసారి మునుగోడు ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కృషిలో పాల్గొన్నటువంటి సిపిఎం సిపిఐ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఆహర్నిస్టులు కష్టపడ్డారు చాలా పత్రికలు ఛానళ్ళు కూడా ఇవాళ చెప్తున్నాయి కమ్యూనిస్టుల ఐక్యత కమ్యూనిస్టులు ఈ టీఆర్ఎస్తో ఐక్యత నెలపడం వల్ల ఈ విజయం సాధ్యమైందని వెట్టి బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి చేయడానికి ఉద్యమాలు సాగిన ప్రాంతమని ఆయన అన్నారు గిరిజనులు పోడు భూముల సమస్య పరిష్కారం కోసం టిఆర్ఎస్ కు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు ముఖ్యంగా విస్తారమైన ప్రాంతంలో లక్షలాది మంది గిరిజనులు సమస్యగా ఉన్నటువంటి పోడు భూముల సమస్యని పదే పదే మేము లేవనెత్తున అనేక పోరాటాలు జరిగినాయి ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు చేశారు చేసిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు సర్వేలు కూడా నడుస్తున్నాయి సంతోషం దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అక్కడ ఆక్రమణలో ఉన్న ప్రతి సాగుదారుడికి వెంటనే పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి దాన్ని వేగరం చేయాలనేది మేము చెప్పదలుచుకున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని తమ్మినేని సూచించారు కాగా మునుగోడులో టిఆర్ఎస్ విజయం వెనుక కమ్యూనిస్టుల వాటా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు వామపక్షాల ఓటు బ్యాంకు స్థిరంగా ఉందని ఆయన స్పష్టం చేశారు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి మునుగోడులో గతంలో ఐదు సార్లు సిపిఐ శాసనసభ్యులుగా గెలవడం సిపిఎం కూడా కొంత మనలో పట్టుకుండడం సిపిఐకి పట్టుకుండడం ఇవాళ టీఆర్ఎస్ గెలవడం అంటే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కొత్త పొత్తులకు సంకేతాలు పంపాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చట్టసభల్లో ఉనికి కోల్పోతున్న వామపక్షాలకు ఈ ఫలితాలు ఆశాజనకంగా మారాయి కొత్త పొత్తులు కూటములు కనుక ఏర్పడితే మునుగోడు ఫలితంతో లెఫ్ట్ పార్టీలకు డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది